ఈరోజు నగరాన్ని మరింత పట్టుదలతో ముందుకు తీసుకుపోయే కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కావచ్చు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు కావచ్చు, పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, అందరినీ కూడా ఒక సమదృష్టితోని ఒక మంచి విధానంతో ఒక సామరస్యపూర్వక వాతావరణంలో నగరాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకొని పోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలతో పాటు పర్టికులర్లీ జంట నగరాల ఎన్నికలు పురస్కరించుకొని జంట నగరాల భవిష్యత్ భాగ్యం కోసం, భవిష్యత్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న ఎజెండా తీసుకొని అర్థం చేసుకొని టీఆర్ఎస్తో హైదరాబాద్ అభివృద్ధి ప్రయాణంలో చేయి చేయి కలిసి ముందుకు రావాలని, టీఆర్ఎస్ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని, గతంలో ఇచ్చిన విజయానికంటే ఇంకా ఉన్నతమైన విజయాన్ని చేకూర్చాలని నేను జంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తున్నాను. కొన్ని మార్పులు చేర్పులు ఇప్పటికే తెచ్చాం జీహెచ్ఎంసీ చట్టంలో. రాబోయే కొద్ది రోజులలో జీహెచ్ఎంసీకి ఒక సమగ్రమైనటువంటి చట్టం పూర్తి స్థాయిలో అద్భుతంగా అన్ని రకాల పారదర్శకంగా అవినీతి రహితంగా ఉండే విధంగా ఖచ్చితంగా ఒక సమగ్రమైన చట్టాన్ని తెస్తామని నేను చెప్పి మనవి చేస్తూ ఉన్నాం, ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాం. టీఎస్ బీపాస్ ఏదైతే తెచ్చినామో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పుడు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ధరణి చాలామందికి చాలా అనుమానాలు ఉండేటివి. టీఆర్ఎస్ తెచ్చినటువంటి అనేక కార్యక్రమాలు యావత్ దేశమే ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. మిషన్ భగీరథ ఇనీషియల్గా ఎవరికి నమ్మకం లేదు, 24 అవర్స్ పవర్ ఇనీషియల్గా ఎవరికి నమ్మకం లేదు, సాగునీటి రంగం ఇనీషియల్గా ఎవరికి నమ్మకం లేదు. కాబట్టి వీటన్నిట్లలో ఇండియా చరిత్రలో ఏ రాష్ట్రం కూడా సాధించినంత వేగంగా, అనితర సాధ్యంగా, అనన్య సామాన్యంగా వీటన్నిటిని నిజాలు చేసి ప్రజల అనుభవంలోకి తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ప్రధానంగా మాకున్న సంతోషం, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈరోజు మంచినీళ్ళ గురించి వీధి పోరాటాలు లేవు. చాలా అద్భుతంగా తెచ్చినాం. భగీరథ సెటిల్ కావాలని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీల మీద భారం పడకుండా, ప్రజల మీద రూపాయి భారం వేయకుండా గత 1.5 సంవత్సరాల కాలంగా మంచినీరు గ్రామీణ ప్రాంతం అంతా కూడా ఫ్రీగా సప్లై చేస్తూ ఉన్నాం. నాకున్నటువంటి కళ, రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ సంపూర్ణంగా సెటిల్ అయిపోయిన తర్వాత, విజయవంతమైన తర్వాత 24 అవర్స్ వాటర్ సప్లై చేయాలనేటువంటి డ్రీమ్ కేసీఆర్గా నాకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు ఆ సదుపాయం తేవాలని నాకు సంపూర్ణమైన కోరిక ఉంది. అందులో మొదటి దశలో పేదలు, మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతికేవాళ్ళు లక్షలాదిగా ఉండే ఈ నగరంలో ప్రజల మీద కొంత భారం తీసేయాలని చెప్పి అనుకున్నాం. అందువల్ల ఇది చాలా పెద్ద డెసిషన్ నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. నేను గత 4-5 రోజులుగా సంపూర్ణంగా ఎక్సర్సైజ్ చేసి సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించి ఆర్థిక శాఖ కార్యదర్శితో, ఇతర కార్యదర్శులతో మాట్లాడి ఇది మేజర్ డెసిషన్. ఎందుకంటే మన ఇండియాలో ఇప్పటివరకు ఎక్కడ కూడా లేదు. ఢిల్లీ సిటీ తర్వాత మన హైదరాబాద్ సిటీకే ఈ అవకాశం రాబోతా ఉంది. జంట నగరాల ప్రజలకు నేను అందించబోయే తీపి కబురు, ఖచ్చితంగా వచ్చే డిసెంబర్ నెల నుంచి హైదరాబాద్ నగర ప్రజలు ఇంకా నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదు. కంప్లీట్గా ఫ్రీ వాటర్ సప్లై వాళ్ళకి అందజేస్తాం. అంటే 20,000 లీటర్ల వరకు వాడుకునే వాళ్లకు 20,000 లీటర్ సీలింగ్, దాని వరకు ఢిల్లీ సిటీలో ఏ విధంగా అయితే ఇది విజయవంతమైందో అదే పద్ధతి. నేను ఢిల్లీ సీఎం గారితో కూడా మాట్లాడినాను, ఢిల్లీ అధికారులతో కూడా మాట్లాడినాం. ఈ డిసెంబర్ నెల ఒక నవంబర్ బిల్లు ప్రజలు చెల్లించుకోవాలా, కానీ డిసెంబర్ మాసం నుంచి మటుకు భవిష్యత్తులో ₹1 కూడా బిల్లు చెల్లించే అవసరం లేదు. 97% ప్రజలకి, 97% ప్రజలకి ఈ యొక్క సౌకర్యం వర్తిస్తుంది. 20,000 లీటర్లకు పైబడి వాడేవాళ్ళు కేవలం 1.5-2% ఆర్ మ్యాక్సిమం 3% ఉంటారని చెప్పి మా స్టడీలో తేలింది. కాబట్టి ప్రజలందరికీ కూడా జంట నగరాల్లో ఉండేటువంటి 97% మంది ప్రజలకు డిసెంబర్ నెల నుంచి ₹1 కూడా వాటర్ బిల్ చెల్లించే అవసరం లేదు. 100% ఫ్రీగానే వాళ్ళకు వాటర్ సప్లై జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ స్టెప్. దీని తర్వాత గతంలో 10 రోజులు, వారం రోజులు, 5 రోజులు, 3 రోజులు, 4 రోజులకు ఒకసారి సరఫరా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఏరియాస్లో డైలీ వస్తూ ఉంది, చాలా ఏరియాస్లో ఆల్టర్నేటివ్ డేస్లో వస్తూ ఉంది, శివారు ప్రాంతాలలో కొన్ని చోట్ల డైలీ వస్తూ ఉంది. ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. కొద్ది రోజుల్లో ఇది సెటిల్ అయిపోతే నాగ్పూర్లో ఆ మోడల్ కొంత విజయవంతంగా ఉంది. 24 అవర్స్ కూడా వాటర్ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇది మొదటి సౌకర్యం. దీని ప్రజలు పొందాలా, టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలా, ఈ సౌకర్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది చాలా మేజర్ డెసిషన్. ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు నేను ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీని ద్వారా వచ్చే రిఫార్మ్ ఇన్ ఏ వే ఇది ఒక మంచినీటి రంగంలో ఇది ఒక సంస్కరణ. ఎందువల్ల అంటే కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ట్యాప్ మాదేం పోయిందని ఓపెన్ చేసి అట్లాగే పెట్టి వదిలిపోతూ ఉంటారు. ఇళ్లలో కూడా ట్యాప్ ఓపెన్ చేసి అట్లాగే వదిలేస్తారు. ఆ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి దయచేసి. దీని ద్వారా ఒక నియంత్రణ వచ్చి నీటి దుబారా తగ్గుతుందనేది ఇంటర్నేషనల్లీ నేషనల్లీ స్టడీస్ వెలువరిస్తూ ఉన్నాయి. మేము నియమించినటువంటి మన యాస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ వాళ్ళ సిబ్బంది కూడా ఈ మధ్యనే నాకు రిపోర్ట్ ఇచ్చినారు, వివిధ నగరాల వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ తీసుకొని. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా నీటి దుబారా దీని ద్వారా తగ్గుతుంది. ఎవరైతే కమర్షియల్ కన్స్యూమర్స్ ఉన్నారో, పరిశ్రమల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు ఎక్కువ నీరు సరఫరా కావాలని కోరుతా ఉన్నారు. ఇక్కడ ఈ 20,000 సీలింగ్ లోపల ప్రజలు క్రమశిక్షణ పాటిస్తే దుబారా తగ్గి మనకు కొంత మిగులు వస్తుంది. కాబట్టి ఈ యొక్క డబ్బులు అక్కడ కమర్షియల్ సప్లై చేస్తే ఆదాయం కూడా మన జలమండలికి చక్కగా వస్తుంది. ఏదైనా గ్యాప్ ఉన్నట్టయితే, సంవత్సరానికి ఒక 300-400 కోట్ల గ్యాప్ ఉన్నట్టయితే దాని రాష్ట్ర ప్రభుత్వమే జలమండలికి సబ్సిడీ కింద ఇస్తుంది. కాబట్టి సజావుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల నీటి దుబారాను అరికట్టడంలో, నీటి వినియోగ విషయంలో నిర్లక్ష్యాన్ని అరికట్టడంలో ఈ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దీన్ని చాలా చక్కగా విజయవంతం చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో ఒక 4-5 మాసాల తర్వాత ఇక్కడ జరుగుతున్న దాన్ని ఒక ప్రయోగాత్మకంగా చూసి అన్ని మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలు కూడా దీన్ని విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా ఉచిత మంచినీటి సదుపాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జంట నగరాల ప్రజలు మొత్తం రాష్ట్రానికి సహాయపడే విధంగా తమకు తాము లాభపడుతూ ఈ పథకాన్ని బాగా వినియోగించుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రెసిడెన్షియల్ ఏరియాస్లో కొన్ని కమర్షియల్ టారిఫ్ విధిస్తూ ఉన్నారు. అంటే సపోజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, దానిలో ఉండే క్లబ్ హౌసెస్ కానీ ఇతరత్ర సామూహికంగా వాడే కాడ దాన్ని కమర్షియల్ టారిఫ్ పెట్టినారు. వీళ్ళకు కూడా దాన్ని అంతా రద్దు చేస్తూ ఫ్రీగానే వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. 20,000 లీటర్స్ వరకు వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 20,000 ఎబో ఉంటే మటుకు కొంత ఛార్జ్ విధిస్తారు. ఇక్కడ క్రమశిక్షణ ఉండాలి కాబట్టి మొత్తం దుబారా విచ్చలవిడితనం ఉండదు. కాబట్టి ఆ విధంగా చేస్తారు. ఇది ఢిల్లీలో బాగా విజయవంతమైంది, మంచి సంస్కరణ కింద వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 200-300 crores ప్రయాణం సబ్సిడైజ్ చేస్తూ ఉంది. అదే లైన్లో మనం కూడా చేస్తూ ఉన్నాం. నేను ఢిల్లీ సీఎం గారితో కూడా విస్తారంగా మాట్లాడినాను. బాగుంది సార్, మీరు చేయండి అని చెప్పినారు. దేశంలో మనం 2వ నగరం. ఈ చరిత్రలో ఎప్పుడు ఎవరు కూడా అనుకోలేదు. ఇటువంటి మంచి పథకాన్ని ప్రకటిస్తున్నందుకు నాకు సంతోషం కూడా ఉందని మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క ఫ్రంట్ ఫోటో చూస్తే, ఫ్రంట్ పేజీ చూస్తే టిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల మేనిఫెస్టో డొల్లకడం బయటపడుతుంది. మీరు 200 ఇళ్ళు అన్నారు, ఎన్ని కట్టారో, ఎన్ని పేదలకు ఇచ్చారో చెప్తారని భావించాం. కానీ అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా అవే మాటలు 2014 నుంచి అసెంబ్లీలో బయట వారు వారి కుటుంబం మాట్లాడుతున్నటువంటి మాటలే అరిగిపోయిన రికార్డు లాగా మళ్లీ వేశారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలకు ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో అవే హామీలను అమలు చేయకుండా మళ్ళీ ఇందులో రాశారు. గతంలో చేసినటువంటి హామీలు అమలు చేస్తుంటే మీకు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు మీకుంది. మీరు అమలు చేయకుండా అవే మళ్ళీ రోజు ప్రింట్ చేసి మళ్ళీ ప్రజల ముందు పెడితే ప్రజలు జ్ఞాపక శక్తి లేరని కేసీఆర్ గారు అనుకుంటున్నారు. రాజకీయంగా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికలప్పుడు ఇతర పార్టీల మీద విరుచుక పడడంలో కేసీఆర్ గారు అలవాటు. ఆయన ఈరోజు చెప్పాడు, దేశంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యామ్నాయ శక్తి నిర్మిస్తామని చెప్పాడు. ఇది కొత్తగా కాదు, అనేక సార్లు చెప్పాడు. నేను విమానమే బుక్ చేసిన, ఒక ప్రత్యేక విమానం బుక్ చేసుకున్నా, ట్యాక్సీ. ఇక రేపటి నుంచి, వచ్చే నెల నుంచి దేశమంతా పర్యటించబోతున్నా, ప్రజలను ఏకం చేస్తా, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎవరొద్దన్నారు? తిరుగుతారు ఎవరన్నా. విశ్వనగరం అన్నారు. నేను ఈరోజు అంటున్నాను, మీరు విశ్వనగరం చేయలేదని విశాఖ నగరం చేశారు. నేను చెప్తాను, దానికి వరదలో 40 మంది చనిపోయారు. ₹6,56,000 కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారము ఇప్పటికే సహాయం అందించినటువంటి వాళ్ళు 6,56,000 కుటుంబాలు. ఆ ఇళ్లకు నీళ్లు వచ్చి ప్రజలు నష్టపోయారు. 40 మందికి పైగా అమాయకులు వరదలలో చనిపోయారు. మరి ఏ రకంగా ఇది విశ్వనగరం అవుతుందో చెప్పాలి.